ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. మీ ఇంటికి సర్వే చేసే వాళ్ళు వచ్చారా? వస్తే ఏ ప్రశ్నలు అడిగారు? మరి మీరేం సమాధానం చెప్పారు? గుర్తుపెట్టుకోండి, సర్వే చేసే వాళ్లకు మీ వివరాలను ఎంత నిజాయితీగా స్పష్టంగా ఇస్తారో, మీరు ప్రభుత్వానికి ముఖ్యంగా మన భవిష్యత్తుకు అంత మంచి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో చూడండి. సర్వే ద్వారా ప్రభుత్వం మీ నుంచి ఏ సమాచారాన్ని ఎందుకోసం తీసుకుంటుందో మీకు అర్థమవుతుంది. ఎన్యూమరేటర్ అంటే సర్వే చేసే వ్యక్తి మీ ఇంటికి వచ్చి అడిగే ప్రశ్నల్లో ఇది మొదటిదై ఉంటుంది. అదేంటంటే మీ ఆధార్ నెంబర్ అడుగుతారు. ఆధార్ వివరాలు ఆప్షనల్ అయినప్పటికీ ఆధార్ నెంబర్తో కలిగే ప్రయోజనాల గురించి మీకు చెప్పి వివరాలు తెలుసుకోవాలని ప్రభుత్వం ఎన్యూమరేటర్లకు సూచిస్తుంది. ఇక మాతృభాష గురించి తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఈ కాలం ఎందుకు పెట్టారంటే, హైదరాబాద్లో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు నివాసం ఉంటున్నారు. ఈ వివరాలు సేకరించేందుకు 19 రకాల ఆప్షన్స్ పెట్టారు. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇలా 19 కాలమ్స్ పెట్టారు. అందులో మీ మాతృభాషను నమోదు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల తెలంగాణ ప్రాంతంలో ఏ ఏ రాష్ట్రాల ప్రజలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారనే విషయం తెలుస్తుంది. ఇందులో లంబాడి, కోయ, గోండు లాంటి ఆదివాసీలు, గిరిజనులు మాట్లాడే భాషల వివరాలు కూడా నమోదు చేస్తారు. ఇక ప్రభుత్వం చేపట్టిన తాజా సర్వేలో దివ్యాంగులకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని కూడా సేకరిస్తారు. రాష్ట్రంలో వీరి సంఖ్యకు సంబంధించిన గణాంకాలు ఉన్నప్పటికీ ఇతర వివరాలు ఏం లేవు. తాజా సర్వేతో దివ్యాంగుల వైకల్యం తీవ్రత, కండరాల క్షీణత, యాసిడ్ బాధితులు, మరగుజ్జు, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, నత్తి, లెర్నింగ్ డిజేబిలిటీ, మానసిక అనారోగ్యం, పార్కిన్సస్, తలసేమియా తదితర 13 రకాల వైకల్యాల వివరాలను సేకరించారని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యుల దగ్గరున్న మొబైల్ ఫోన్ నెంబర్లన్నింటినీ అడుగుతారు. దీని ద్వారా మొబైల్ వినియోగదారుల సంఖ్యపై స్పష్టమైన సమాచారం వస్తుంది. ఇక వైవాహిక వివరాల నమోదుతో పెళ్లి కాని వారు, ఒంటరి మహిళల సంఖ్యను తెలుసుకుంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు గురుకులాల్లో చదివే విద్యార్థుల వివరాలను తీసుకుంటారు. బడి మానేసిన విద్యార్థుల వివరాలతో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఇతర కోర్సులు చదివిన వారి వివరాలు, గరిష్ట విద్యార్హత కలిగిన పట్టభద్రుల వివరాలు తేలనున్నాయి. ఇక ఉద్యోగ వివరాలు, వార్షిక ఆదాయం, ఆదాయపు పన్ను చెల్లింపు వివరాల ఆధారంగా ప్రతి వ్యక్తి ఆర్థిక పరిస్థితి, పారిశ్రామికవేత్తల టర్న్ ఓవర్ వివరాలతో పాటు వారు చేస్తున్న వ్యాపార వ్యవహారాలను ప్రభుత్వం తెలుసుకోనుంది. ఇక అసంఘటిత రంగాల్లోని రోజువారీ కూలీల్లో వ్యవసాయం, బీఈడీ, హోటల్, కార్ఖానా, హమాలి, ఉపాధి హామీ, గనుల కూలీలు, ఇటుక బట్టి కార్మికుల వివరాలు సేకరించనున్నారు. ఇక్కడ మొత్తం మనకు 16 రకాల కుల వృత్తి వివరాలను నమోదు చేస్తారు. ఇక భూమి, ధరణి పాస్బుక్ వివరాలతో పాటు రిజర్వేషన్లతో పొందిన ప్రయోజనాలు, గత 5 ఏళ్లలో ప్రభుత్వం నుంచి పొందిన సంక్షేమ పథకాల వివరాలు, రాజకీయ నేపథ్యం లాంటి వివరాలు కూడా సేకరిస్తారు. రాజకీయాల్లో మతం, కులం, సామాజిక వర్గాల జనాభా ఎంత ఉందో దీని ద్వారా తెలిసిపోతుందన్నమాట. ఇక కుటుంబంలో పశు సంపద, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకున్న అప్పుల వివరాలు కూడా తీసుకుంటారు. దీని ద్వారా మొత్తం జనాభా ఎంతమంది అప్పులతో ఇబ్బందులు పడుతున్నారో తెలిసే అవకాశం ఉంది. అంతేకాదు ఉన్నత విద్య, ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు వెళ్లిన వారి వివరాలు కూడా ఈ సర్వేలో సేకరించనున్నారట. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వే ద్వారా తెలంగాణలో బీసీ జనసంఖ్య తేలటంతో పాటు ప్రతి కులంలో ఉన్న కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, వారి ఉపాధి మార్గాలు వంటి అనేక అంశాలు ప్రభుత్వానికి అందుతాయి. ఫలితంగా ప్రభుత్వం మెరుగైన పథకాలను రూపొందించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు రాబోయే ఎన్నికల్లో కులాల వారీగా రిజర్వేషన్లను 100% అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి మీరేమంటారు? మీ ఇంటికి సర్వే చేసే వ్యక్తులు వచ్చారా? మిమ్మల్ని అడిగిన కొత్త ప్రశ్నలు ఏమైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన మరో వీడియో చేస్తాను.